ఐరోపా దేశాలు సహా అమెరికా భారత్ చైనాలో మహమ్మారి కరోనా మున్ముందు మరింతగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది కరోనా మహమ్మారి విషయంలో ప్రస్తుతం ప్రపంచం ఓ కూడలిలో నిలిచిందని ఇకపై వైరస్ విస్తరించకుండా కట్టడి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేశాధినేతలపై ఉందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం తెలిపారు ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర నిర్ణయాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని దేశాల్లో వైద్య సేవల వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు మనం ఇంకా అక్టోబర్లో ఉన్నామని రానున్న కొద్ది నెలలు మరింత కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు అనేక దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదలతో ఆసుపత్రులు అత్యవసర వైద్య సేవలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయని అధునం తెలిపారు ఈ నేపథ్యంలో మరింత ప్రాణ నష్టం జరగకుండా ఆరోగ్య విద్యా వ్యవస్థలు కుప్పకూలకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా దేశాధినేతలను కోరారు కోవిడ్ నైన్టీన్ నిర్దారణ పరీక్షలు పెంచడం కాంటాక్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ నిబంధనలు పాటించడం వల్ల ఈ ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చని సూచించారు